పేదరికం పోవాలి అని అంటే పిల్లల చదువులకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అవసరం అని మొట్టమొదటిసారిగా ఇంగ్లీష్ మీడియంను వ్యతిరేకిస్తున్న వాళ్ళందరూ పెత్తందార్లతో యుద్ధం చేసి సైతం పిల్లలకి ఇంగ్లీష్ మీడియం తీసుకొని రావడమే కాకుండా టోఫుల్ ఐబీ లాంటి కళలు కూడా కల్లం. ఆ పేద పిల్లలకు అండగా నిలబడాలని, తోడుగా ఉండాలని, వారి చరిత్రలు మార్చాలని. ఎప్పుడు చూడని విధంగా గ్రామ స్థాయిలోనే సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల వ్యవస్థ తీసుకొచ్చి ప్రతి ఇంటికి సేవలు అందించే కార్యక్రమం చేశాం. వివక్ష లేకుండా, కరప్షన్ లేకుండా దాదాపుగా 270,000 కోట్ల రూపాయల పైచిలుకు ఇంటి వద్దకి అందించగలిగాం. ఇప్పుడు చూడని మార్పులు తీసుకురావడమే కాకుండా ఒక చదువుల రంగం అయితేనేమి, ఒక విద్యారంగం, ఒక వ్యవసాయ రంగం అయితేనేమి, ఒక వైద్య రంగం అయితేనేమి, ఏ పేదవాడు ఎప్పుడూ ఇబ్బంది పడకూడదు అని ఎప్పుడు ఊహించని విధంగా మార్పులు తీసుకొస్తూ పేదవాడికి అండగా నిలబడగలిగాం. విమెన్ ఎంపవర్మెంట్ అంటే ఇది, మహిళా సాధికారత ఇది అంటే ఇది అని ప్రపంచానికి చాటి చెప్పగలిగాం. సోషల్ జస్టిస్ అంటే సామాజిక న్యాయం అంటే ఇది అని ప్రపంచానికి చూపించగలిగాం. మరి ఇన్ని గొప్ప మార్పులు చేసిన తర్వాత, ఇన్ని కోట్ల మందికి మంచి జరిగిన తర్వాత మరి అభిమానం ఏమైందో, ఆప్యాయత ఏమైందో తెలీదు. ఎవరో మోసం చేశారు, ఎవరో అన్యాయం చేశారు అని చెప్పి అనొచ్చు, కానీ ఆధారాలు లేవు. ఏం జరిగిందో దేవుడికి తెలుసు. పెద్ద నేనైతే చేయగలిగింది ఏమీ లేదు. ప్రజల తీర్పు తీసుకుంటాం, కానీ మంచి చేయడానికి మాత్రం ప్రజలకు తోడుగా ఖచ్చితంగా ఉంటాం. వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్ కింద ఈ పార్టీ తాను చేయాల్సిన పని తప్పకుండా చేస్తుంది. పేదవాడికి అండగా ఉండే కార్యక్రమంలో ఎప్పుడూ కూడా పేదవాడికి తోడుగా ఉంటూ గళం విప్పుతుంది, పేదవాడికి అండగా నిలుస్తుంది. పెద్ద పెద్దవాళ్ళ కూటమి ఇది, ఢిల్లీలో సైతం శాసించే పరిస్థితులు ఉన్న కూటమి ఇది. ఆ కూటమిలో ఉన్న బీజేపీకి, ఆ కూటమిలో ఉన్న చంద్రబాబు గారికి, ఆ కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కూడా వాళ్ళ గొప్ప విజయానికి అభినందనలు. ఓడిపోయినా కూడా నా ప్రతి కష్టంలో కూడా తోడుగా అండగా నిలబడిన నా ప్రతి నాయకుడికి, ప్రతి కార్యకర్తకు, ప్రతి వాలంటీర్కు, ప్రతి ఇంట్లో నుంచి వచ్చిన ప్రతి స్టార్ క్యాంపెయినర్గా నాకు తోడుగా నిలబడిన నా అక్క చెల్లెమ్మలకు, అన్నదమ్ములకు, మీ అందరికీ మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఏం జరిగిందో తెలియదు, కానీ ఏమి చేసినా ఎంత చేసినా ఇంకా 40% ఓటు బ్యాంకు మాత్రం తగ్గించలేకపోయారు. ఖచ్చితంగా మళ్ళీ ఇక్కడి నుంచి లేస్తాం.
మళ్ళీ ఇక్కడి నుంచి గుండె ధైర్యంతో నిలబడి మళ్ళీ లేస్తాం. ప్రతిపక్షంలో ఉండడం కొత్త కాదు, పోరాటాలు చేయడం అంతకన్నా కొత్త కాదు. నా రాజకీయ జీవితం అంతా కూడా ప్రతిపక్షంలోనే గడిపా ఈ 5 సంవత్సరాలు తప్ప. పోరాటాలే చేశా, రాజకీయ జీవితంలో ఎవడు చూడని కష్టాలు కూడా అనుభవించా. ఇప్పుడు అంతకన్నా కష్టాలు ఏదైనా పెట్టినా కూడా సిద్ధంగా ఉన్నాం, సిద్ధంగా ఎదుర్కొంటాం. ఆల్ ది వెరీ బెస్ట్ గవర్నమెంట్లోకి వచ్చిన వాళ్ళకు. థ్యాంక్ యూ. ఎలా ఉండబోతుంది కొత్త పత్ర? ఆగపా.